హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేలాంశిక వ్లాగ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పాలకూర స్పంజ్ దోశ చేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాము. నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి. ఖాళీ ఆకులే వేసుకోవాలండి. పైన ఉన్న తొడిమ తీసేయాలండి. నీట్గా కడుక్కొని జార్లో వేసుకోవాలండి. నేను ఒక కప్పు మన ఉప్మా రవ్వ తీసుకున్నానండి. అందులో కొద్దిగా వాటర్ పోసి 10 to 15 minutes నానబెట్టినానండి. అది కూడా ఇందులో వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మనము పెరుగు కూడా తీసుకోవాలండి. పెరుగు కూడా అందులో వేసుకోవాలండి. 1 inch అల్లం ముక్కలు కూడా అందులో వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. గ్రైండ్ చేసుకోవాలి. దోశ పిండిలా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ అయిన తర్వాత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇందులో 1/2 teaspoon జీలకర్ర వేసుకోవాలండి. 1/2 teaspoon తినే సోడా వేసుకోవాలండి. 1/2 piece నిమ్మకాయ జ్యూస్ కూడా ఇందులో వేసుకోవాలండి. తర్వాత ఇది మొత్తం కలుపుకోవాలండి ఈ పిండిని. ఇది ఎలా ఉండాలండి అండి, పిండి గంట జారుడుగా ఉండాలండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఉండాలి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకోండి. పెనం హీట్ ఎక్కాక నెయ్యి వేసుకోండి. కొద్దిగా వేసుకోండి నెయ్యి. ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. నేను నెయ్యి వేసినానండి. తర్వాత ఈ పిండి ఇలా వేసుకోవాలండి. స్పూన్తో స్ప్రెడ్ చేయొద్దండి, అదే అవుతుంది. అలా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. పిండి పొంగుతుందండి. పొంగినప్పుడు ఇలా హోల్స్ పడతాయండి మొత్తము. 1 సైడే కాల్చుకోవాలండి. ఒక 2 to 3 minutes అవుతుందండి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఒకసారి చూడండి వెనుక సైడ్ కూడా మంచి కాలిందండి. సెకండ్ వన్ కూడా అలానే చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది కూడా ఇలానే కాల్చుకోవాలండి. ఇది ఉత్తి కూడా తినొచ్చు, చట్నీస్తో తినొచ్చు, పొడితో తినొచ్చు. ఇది కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. నేను మాత్రము కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.